థ్యాంక్ యూ అన్న. నేను నా లైఫ్ టైం అంతా కూడా నాకు గుర్తుండిపోయేది మంచి ఫ్యామిలీ నాకు పరిచయం అయినారు. ఇంకా సేవ్ ద టైగర్స్, సేవ్ ద టైగర్స్లో నా క్యారెక్టర్ నిజంగా ఒరిజినల్ క్యారెక్టర్ లాగానే ఉంటుంది, కానీ నేను మరీ అంత గయ్యాడదాన్ని కాదు, కానీ గయ్యాడదాన్నే ఆ క్యారెక్టర్నే ఇక్కడ చూపించినారనమాట. రాకేష్ గారి నేను ఎప్పుడు అంతగానం ఇబ్బంది పెట్టలేదు, కానీ గంటను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీకి రమ్మంటే వస్తలేడు అందుకు. సో దాంట్లో పొట్టు పొట్టు బూతులు, పొట్టు అంటే బూతులు అంటే పెద్ద మీరు బీ వేసుకునే బూతులు ఏం లేవు, మంచి బూతులే ఉంటాయి, అందరు నవ్వుకునే బూతుల్లో మంచి బూతులే. అవును, అంటే ఓరు ముండకొడుకు అని తిట్టేది వేరుంటది, అరే లత్కోర మాటలు మాట్లాడకర అనేది వేరుంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి మరి ప్రెస్ మీట్ ఇది ఏం మాట్లాడుతున్నావు అంటే చెప్పేది ఇగో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది మరి ఎట్లా అర్థమవుతుంది, మంచి బూతులు చెడ్డ బూతులు అని నువ్వు ఎట్లా అడిగినావు. థ్యాంక్ యూ. ఇట్లాంటి ఇట్లాంటి చాలా అంటే చాలా కొన్ని తిట్లు నేను తిట్టినప్పుడల్లా ఈయన చేసే ఎంజాయ్మెంట్ చూస్తే నా మీద నాకే అనిపించేది, అంటే నేను అంత ఫన్గా తిట్టినానా అని చెప్పి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఫ్యామిలీ ప్రతి పిల్లల దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్న అత్తమామలు కావచ్చు, అమ్మ నాన్నలు కావచ్చు, అండ్ మన లైఫ్ పార్ట్నర్, ప్రతి దాంట్లో ఖచ్చితంగా మూడు కపుల్స్లో మీ ఇన్సిడెంట్ ఒకటి ఖచ్చితంగా మీకు తగిలి ఉంటుంది. అండ్ మన కుటుంబాల కథ ఇది, చాలా బాగుంటుంది. మీరు అందరు కూర్చొని హ్యాపీగా నవ్వుకోవచ్చు, అందరూ ఇంటిల్లి పది అందరు కూర్చొని నవ్వుకోవచ్చు. లవ్లీ. అంటే ఇంకా మాట్లాడమన్నా మాట్లాడతా పర్లేదు, నాకు ఎనర్జీ ఉన్నదని చెప్తున్నా అంతే. మళ్ళీ పిలుస్తాము. అట్లయితే